మనిషిలో ప్రాణశక్తిని ఉద్దీపన చేసేటువంటి పెంచేటటువంటి ఆహార పదార్థాలు అంటే ఏ ఆహారం తీసుకోవడం వల్ల మానవుడు మానసిక శారీరక ఆత్మీయమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు ఆనందమయ జీవితాన్ని జీవి ప్రాణశక్తి అధికంగా కలిగి ఉంటాడు అనబడేది ప్రశ్న నియమిత వేళల్లో ఆహారం తీసుకోవడం మితాహారం తీసుకోవడం శాకాహారం తీసుకోవడం సేంద్రీయ ఎరువులతో పండిన ఆహారం తీసుకోవడం అత్యంత ఉత్తమమైనటువంటి ప్రాణశక్తి ఉద్దీపనకు తీసుకోవాల్సిన ఆహారాలు నియమిత వేళలంటే ఏంటి పలహారాలు ఉదయకాలంలో పలహారాలు పొద్దున్నే మధ్యాహ్నం భోజనం సాయంత్రం మితాహారం ఉపాహారాలు అన్నమాట ఏది టిఫిన్స్ లాంటివి పూర్తి రెండు అసలు శాస్త్రంలో ఏం చెప్పబడింది ఆహారం ఒకసారి తీసుకుంటే యోగితో సమానమని రెండు సార్లు తీసుకుంటే అసలు మధ్యలో ఏమీ తీసుకోకుండా ఉంటే అసలు ఉపవసించినట్టే ఆహారం తీసుకోనట్లే అనేది చెప్పబడింది ఏదైతే ఆ దేహం యొక్క తత్వాన్ని బట్టి పిత్తమ వాతమ కఫం అనేటువంటి దాన్ని బట్టి ఏ ఆహారాలు తీసుకుంటే మంచిది అనబడేది పళ్ళు రాత్రిపూట తీసుకోకూడదు మజ్జిగ పెరుగు రాత్రిపూట తీసుకోకూడదు కొన్ని కొన్ని పదార్థాలు ఏ టైంలో తీసుకుంటే హాని చేస్తాయో ఏ టైంలో తీసుకుంటే మంచి చేస్తాయో అనబడేది తెలుసుకోవటం ఒక పదార్థం తీసుకున్నప్పుడు ఆ పదార్థానికి విరుద్ధంగా ఉండే మరొక పదార్థాన్ని తీసుకోకుండా ఉండటం కలిపి తినకుండా ఉండటం లేదా కొద్ది సమయం తర్వాత తీసుకోవాల్సిన సమయం గ్యాప్ ఇవ్వకోకుండా వెంట వెంటనే తీసుకోవటం ఇలాంటి వాటి వల్ల శరీరంలో ఉండేటువంటి ఆ జీర్ణ వ్యవస్థ దేహం యొక్క ఆరోగ్య పరిస్థితి మార్పులు చెంది ప్రాణశక్తి కృషిస్తుంది కనుక నశిస్తుంది కనుక తేజోవంతమైనటువంటి ప్రాణశక్తి ఉద్దీపన కోసం మితాహారము శాకాహారము నియమిత వేళల్లో సరైన సమయానికి ఆహారం తీసుకోవటం ముందు ఎట్లా సమయానికి వేసుకుంటారో ఆహారం కూడా ఖచ్చితంగా సమయానికి తీసుకోవాలి పెద్దలు చెబుతారు సమయానికి ఆహారం తీసుకోనట్లయితే ఆ జఠరాగ్ని ఆ వైశ్వరరాగ్ని ఆహారం ఆ సమయంలో ఆహుతి పడకపోయినప్పుడు దేహంలో ఉండేటువంటి మలినాలని తింటుందని చెబుతారు అదే కొవ్వు కలుగుతుంది అంటారు సైన్స్ ఇంగ్లీష్ సైన్స్లో అయితే అది మలాన్ని భక్షిస్తుంది అంటారు దేహంలో ఉండే వ్యర్థాలని భక్షిస్తుంది అంటారు కాబట్టి దానికి సరైనటువంటి ప్రాణ ఉద్దీపన కలగాలంటే నియమిత వేళల్లో ఆహారము మితాహారము శాకాహారము హితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఏ దేహానికి ఏది హితమో ఏ ఆశ్రమ ధర్మానికి ఏది హితమో ఆ విధంగా తీసుకున్నట్లయితే ప్రాణశక్తి ఉద్దీపన జరుగుతుంది ఆహారం సముపార్జించేది ఉత్తమ మార్గంలో న్యాయ మార్గంలో వచ్చిన ధనంతో ఆహారం సముపార్జించుకోవాలి ఆహారం వండేటప్పుడు భగవన్ నామాదులతో భగవన్ జపంతో చేయాలి ఆహారం ఉడికిన తర్వాత తీసుకునేది కూడా నిష్టగా అక్కడ ప్రాణశక్తికి అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తో పచామ్యన్నం చతుర్విధం బ్రహ్మ అర్పణం బ్రహ్మ హవి అట్లా ఆ భావంతో ఆ వైశ్వానరాజ్ఞికి భక్ష్యభోజలే చోష్యాలనబడి షడ్రుచులతో కూడినటువంటి చతుర్విధ పదార్థాల్ని అక్కడ ఆహుతి యజ్ఞంలో ఎట్లయితే శిష్టకృత ఆహుతులు ఆజ్యాహుతులు సమిధులు అనేక రకాల పదార్థాలు నవ్య సముద్ర కొడులు లవంగాలు ఇచ్చారు సుగంధ ద్రవ్యాలు విహితమైన ద్రవ్యాలు శాస్త్రం బోధించినటువంటి శాస్త్రం అంగీకరించినటువంటి ద్రవ్యాలు ఎలా వేసి ఆహుతి చేస్తామో ఆ విధంగానే మనం మన దేహంలో ఉండేటువంటి ఆ ప్రాణశక్తికి వైశ్వానరాజ్ఞికి ఏ విధమైనటువంటి తత్వం కలిగిన దేహానికి ఏ ఆహారం వేయాలో ఆ విధంగా చేసినట్లయితే ప్రాణశక్తి ఉద్దీపన చెంది అది ఆత్మ సాక్షాత్కారానికి ఆత్మానుసంధానానికి ఉపయోగపడుతుంది అంటే దేహం మీద భ్రాంతి కంటే నేనెవరనే విచక్షణ జ్ఞానాన్ని పెంపు అన్నము సూక్ష్మాంశము మనసు అన్నం యొక్క సారం మనసుగా ఉండి చక్కని ఆహారాన్ని మితాహారాన్ని సమయానుకూలంగా తీసుకోవటం వల్ల అది ప్రాపంచికమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించే మనసు శరీరాలు ఇంద్రియ బలాలే కాకుండా ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించే తత్వ విచారణకు ఉపయోగపడేటువంటి జీవన విధానం కూడా ఆహారంలోనే ఏర్పడుతుంది కనుక ఆ విధమైనటువంటి జీవన విధానం జీవించాలని ప్రార్థిస్తూ నమస్కారం.